दिस इज कविता विद अ डिफरेंस। ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन साधारण ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అయినప్పటికీ హైదరాబాద్ తెలంగాణకి గుండెకాయ కాబట్టి పట్టు నిలుపుకోవడానికి పట్టు సాధించుకోవడానికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది గట్టిగా కృషి చేస్తున్నాయి ఒకరిని మించి ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు పోటాపోటి ప్రచారాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి అయితే సాధారణ హైదరాబాది కామన్ మ్యాన్ కి ఒరుగుతున్నది ఏంటి ఒకరిని మించి ఒకరు చేస్తున్నటువంటి క్యాంపెయినింగ్లు కావచ్చు పోకింగ్గా ప్రోకేటివ్గా ఉన్నాయని ఒకరిని మించి ఒకరు చెప్పుకుంటున్నారు ఒకరు చేసిన దాన్ని మించి ఇంకొకరు చేస్తామని చెప్పుకుంటున్నప్పటికీ ఖచ్చితంగా రెండు నెలల క్రితం హైదరాబాద్ని నగరాన్ని ముంచెత్తాయి ఫ్లాష్ ఫ్లడ్స్ అర్బన్ ఫ్లడ్డింగ్ వందేళ్ల క్రితం వచ్చినటువంటి వరదల తర్వాత ఖచ్చితంగా మూడే మూడు గంటల్లో నగరంలో ఉన్నటువంటి లక్షలాది మందికి నరకాన్ని చూపించాయి అప్పుడు జరిగినటువంటి హంగామా హడావిడి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈ ప్రచారంలో ఎందుకు కనిపించట్లేదు అప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క నేత మాట్లాడారు ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడింది ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి కావచ్చు కబ్జాలు అక్రమ కట్టడాల గురించి ఇక్కడ ఉన్నటువంటి నాలాల గురించి లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణల గురించి వీటన్నిటిని ఖచ్చితంగా తొలగించి తీరాలని లేకపోతే అక్రమ కట్టడాలని కూల్చివేయాలని రోడ్ల నిర్మాణం భూగర్భ డ్రైనేజీ గురించి నాలాల గురించి ప్రతి ఒక్కదాని గురించి మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు హైదరాబాదీలు ప్రతిరోజు పడుతున్నటువంటి కష్టాల గురించి ఇప్పుడెందుకు చర్చించట్లేదు ఇప్పుడెందుకు తాముతా వాటికి ఒక పరిష్కారాన్ని చూపిస్తామనే ఒక వాగ్దానాన్ని మానిఫెస్టోల్లో ఎందుకని పెట్టలేకపోతున్నారు ఎందుకని ప్రస్తుతం ఒక దానికి మించినటువంటి వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది ఎందుకని చనిపోయినటువంటి రాజకీయ నాయకుల గురించి కావచ్చు లేకపోతే మరణించినటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గురించి కావచ్చు లేకపోతే అంతకు మించినటువంటి ఉద్రిక్తకరమైనటువంటి ప్రసంగాలు కావచ్చు రెచ్చగొంటే వ్యాఖ్యలు కావచ్చు ఇలాంటివి ఎందుకని మాట్లాడుతున్నారు ఇలాంటి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కేవలం రాజకీయ ప్రసంగాలు కావచ్చు రెచ్చగొట్టే ప్రకటనలు కావచ్చు వీటినే ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు ప్రతిరోజు ప్రతి నిత్యం హైదరాబాద్ వాసులు కామన్ మ్యాన్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం తాము కనుక అధికారంలోకి వస్తే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే హైదరాబాద్లో ఒక పరిష్కారాన్ని తీసుకొస్తాం చూపిస్తామనేటువంటి ఒక వాగ్దానాన్ని పార్టీలు ఎందుకని చూపించలేకపోతున్నాయి ఇది కామన్ మ్యాన్ అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎవరిగో ఒక పక్షాన ఉంటుంది ఎవరో ఒకరు మేయర్ అయిపోతారు బట్ ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేవి రోడ్ల కష్టాలు కావచ్చు వరదలతో పాడైపోయినటువంటి మునిగిపోయినటువంటి ఇప్పుడు ఏదైతే వరద సాయం కోసం జరుగుతున్నటువంటి పోరాటం రాద్ధాంతం ఇవన్నీ కాస్త పక్కన పెడితే వానాకాలం వచ్చే కష్టాలు ఎండాకాలం వచ్చే కష్టాలు లేకపోతే విశ్వనగరం హైదరాబాద్లో ప్రతినిత్యం ఒక సాధారణ సగటు పౌరుడు హైదరాబాదీ ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు కావచ్చు వీటికి సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి ఎందుకు రావట్లేదు వాటికి సంబంధించినటువంటి ప్రకటనలు మేనిఫెస్టోలు వాగ్దానాలు ఎందుకని రాజకీయ నాయకులు తమ మేనిఫెస్టోల్లో ఎందుకని ప్రకటించలేకపోతున్నారు ఎజెండాగా ఎందుకు తీసుకురావట్లేదు వీటికి సంబంధించినటువంటి ఒక సమస్య పరిష్కారానికి ఒక కన్స్ట్రక్టివ్గా కాంక్రీట్గా మేము ఇది చేస్తామనేటువంటి ఒక ప్రకటన రాజకీయ నాయకులు ఎందుకని తెర మీదకు తీసుకురావట్లేదు బిర్యానీల ప్రస్తావన చూస్తున్నాము అంతకుమించినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ గురించి చూస్తున్నాము లేకపోతే ఎవరి గులాంగిరి అనేది అరాచకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఒకరొకటంటే దానికి మించినటువంటి రెండు ప్రకటనలు ఇంకో పార్టీ దగ్గర నుంచి చూస్తున్నాము ఏది కావాలి ఎవరు కావాలి అనేది ఇది చూస్తున్నాను తప్ప హైదరాబాద్కి సంబంధించి కామన్ మ్యాన్ హైదరాబాదీ ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి ఒక నిర్ణయం ఏం చేస్తాము అనేటువంటి ఒక ప్రకటన రాజకీయ పార్టీల దగ్గర నుంచి రావట్లేదు సో హైదరాబాదీలే డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు నెలల తర్వాత December 4th ఎవరు ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు అనేది ఒక డెసిషన్ అయితే తేలుతుంది December 1st ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో ఓటు వేసేస్తారు డెసిషన్ December 4th బయటపడుతుంది బట్ ఫేట్ అనేది ఎవరు మారుస్తారు కావాల్సిందేంటి మార్పు ఎలా వస్తుంది ఎవరేం చేస్తారు సో డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సింది ఓటర్లే ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చిపోతూనే ఉంటాయి కాకంటే కాంక్రీట్గా మారాల్సింది హైదరాబాద్లో జరగాల్సినటువంటి మార్పు అనేది
ఉన్న చూడడానికి చెప్పుకోవడానికి అనుభవిస్తున్నటువంటివి చిన్న చిన్న కష్టాలే కావచ్చు. కాకపోతే ఇలాంటి కష్టాలను తీర్చడానికి కావాల్సినటువంటి ఒక హామీలు హామీలను అమరపరిచేటువంటి ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక ఇలాంటివి నేతల దగ్గర నుంచి వస్తున్నాయా? అది ఎన్నికల రూపంలో. ఇప్పుడు ఈ ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియబోతోంది, కౌంట్ డౌన్ కూడా మొదలైంది. సో అగ్రశ్రేణి నాయకులు కావచ్చు, అధికారులు, నాయకత్వం అంతా హైదరాబాద్ మీద మోహరించి ఉంది. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి సాధారణ సగటు హైదరాబాదీ మనోగతం ఇది. సో మాకేం జరగబోతోంది, మాకేం ఇస్తారు, మిగతా విషయాలన్నీ ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి ఎన్నికల నేపథ్యంలో తెర మీదకి వచ్చినటువంటి అంశాలు కావచ్చు, గతంలో ఎప్పుడో వెనకబడిపోయినటువంటి మరుగున పడ్డటువంటి అంశాలు కావచ్చు, బట్ ఇవన్నీ తెర ముందుకు వచ్చాయి. బట్ రోజువారీ నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలకు సంబంధించినటువంటి ప్రకటన కావచ్చు, ఆ అంశాలకు సంబంధించినటువంటి ఏదో ఒక మాట రాజకీయ నాయకుల గురించి ఎందుకు రావట్లేదు? 2 నెలల క్రితం వచ్చినటువంటి అర్బన్ ఫ్లడ్డింగ్ గురించినటువంటి అంశాల ప్రస్తావన ఇప్పుడు ఎందుకు రావట్లేదు? సో వాటికి సంబంధించినటువంటి ఒక పరిష్కారం కావచ్చు, సమూల ప్రక్షాళనలు కావచ్చు, ఆక్రమణల తొలగింపు కావచ్చు, రోడ్లు బాగు చేయడం, నాలాల తొలగింపు, వీటన్నిటికీ సంబంధించి ఒక హామీ అనేది ఎందుకు రావట్లేదు? ఇదే సాధారణ హైదరాబాదీ వేస్తున్నటువంటి ప్రశ్న. సో ఇప్పటికైనా ఇప్పుడు హాట్గానే ఉండబోతోంది, మరికొద్ది గంటల్లోనే ప్రచారం అనేది ముగియబోతోంది, కాబట్టి సాధారణ పౌరుడి ప్రశ్నగానే ఉండబోతోందా? లేకపోతే ఈ ప్రశ్నని ఓటు రూపంలో సాధారణ పౌరుడు చాలా తెలివిగా ఉపయోగించుకొని ఓటు వేస్తాడా? ఎదురు చూడాలి.